కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేరవల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆరుగాలం పండించి ధాన్యం నిల్వ ఉంచిన ఆరు వరికుప్పలు నిప్పండించిన గుర్తు తెలియని వ్యక్తులు. దాసరి జోజీ అనే కౌలు రైతుకి చెందిన ఆరు వరికుప్పలు దగ్ధమయ్యాయి. జోజీ భార్య దూసరి నిర్మల వేరవల్లి సెగ్మెంట్ ఒకటి వైకాపా ఎంపీటీసీగా ఉన్నారు. 14 ఎకరాలు కౌలు తీసుకుని వరి పంట సాగు చేశారు. సుమారు 15 లక్షల రూపాయలు పెట్టుబడి ఖర్చు చేశామని, పూర్తి మంటల్లో కాలిపోయాయని చెబుతున్నారు. వేరవల్లి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించడంతో ఎస్ఐ సుబ్రహ్మణ్యం ప్రమాద స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. రాజకీయంగా కుటుంబ పరంగా ఎవరితో ఎలాంటి విభేదాలు లేవని జోజీ చెబుతున్నారు. బయట నుంచి డబ్బులు తీసుకువచ్చి పెట్టుబడి పెట్టామని పూర్తిగా కాలిపోవటంతో కన్నీరు పర్యంతమయ్యారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున స్టేషన్కి తరలివచ్చి రైతు జోజీని పరామర్శిస్తున్నారు. రోడ్డుకి బాగా దూరంగా ఉండడం, ప్లస్ ఎండిన ధాన్యం కావడంతో పూర్తిగా కూడా కాలిపోయిన పరిస్థితి. అక్కడ కూడా దాన్ని సేవ్ చేసి ఏమైనా ధాన్యం తిరిగి తెచ్చుకునే అవకాశం అయితే ఎక్కడ కూడా ఇప్పటికీ లేదు. దాదాపుగా నైట్ 10-11 మధ్యలో తగలబెట్టినట్టుగా భావిస్తూ ఉన్నారు అందరూ కూడా. ఇప్పటికి ప్రస్తుత పరిస్థితి ప్రకారం చూస్తే పూర్తిగా అవి కాలిపోయి బూడిదైపోయిన పరిస్థితిలో కనబడుతున్నాయి. పేత్రో 2:30కి వెంకన్న ఫోన్ చేశాడు నాకు, కుప్పలు కాలిపోతున్నాయి అంటే ఆర్డర్ రోజు చెప్పారంట. అతను వచ్చి చూసి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి 10 కుప్పలు కాలిపోతున్నారు, ఎవరియో తెలియదు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి చేలోకి వెళ్ళొచ్చి నియరం మొత్తం 14 ఎకరాలు కంటించారు అన్నాడు. ఇక్కడికి వస్తే మొత్తం 4 కుప్పలు 14 ఎకరాలు 6 కుప్పలు అటు ఇటు ఉండే కుప్పలు మయం వెళ్ళి మా యాటికి అంటించారు. డ్రమ్ములు వాటర్ పెట్టాం 8 డ్రమ్ములు, ఆ డ్రమ్ములు కూడా పడేసేసారు. మాయే డ్రమ్ములు కూడా ఇప్పుడు ఆర్పుతామనే డ్రమ్ములు కూడా పడేసారు. నీళ్ళు పెట్టిన డ్రమ్ములు కూడా పడదోసేసారు. కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంట్ ఏఎస్ఐ గారికి చెప్పాము. అప్పుడు ఏఎస్ఐ గారు వచ్చారు. ఇప్పుడు మీ ఎవరి మీద డౌట్ ఉందా? డౌట్ ఎవరి మీద లేదు. డౌట్ అంటే ఈ మధ్యన పొలిటికల్గా ఏం లేవు. మొత్తం ఎంత పెట్టుబడి? పెట్టుబడి అంటే ఎకరాన్ని 40,000 పెట్టుబడి, 15 లక్షలు. మొత్తం మీ కుటుంబం మొత్తం దీని మీదనా? దీని మీద ఆధారపడతాం, వ్యవసాయం మీద.